ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల సొంతింటి కల నెరవేర్చాలన్న ఉద్దేశంతో జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి లక్షల ఇంటి స్థలాలను అందజేయడమే కాకుండా ఇంటి నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేని ఇటువంటి విధంగా లక్షల ఇంటి నిర్మాణాలను చేపట్టి పేదలకు అందజేశారన్నారు. కదిరి మున్సిపల్ పరిధిలో ఇప్పటికే 4,000 మందికి పైగా అర్హత కలిగిన పేదలకు ఇంటి పట్టాలను అందజేయటంతో పాటు గృహ నిర్మాణాలను కూడా మంజూరు చేయటం జరిగిందన్నారు. మరి ఈనాడు వారి జన్మదినం సందర్భంగా కేవలం మున్సిపల్ పరిధిలోనే 2,000కు పైగా ఇంటి పట్టాలను పేదలకు అందజేయటం జరుగుతుందన్నారు. ఇంటి పట్టాలను అందజేయటంతో పాటు ఆ స్థలంపై సంపూర్ణ హక్కులు కలిగించి ఆపత్కర సమయంలో వారు ఆ స్థలాన్ని విక్రయించే వెసులుబాటు కూడా జగనన్న ప్రభుత్వం కల్పించిందని తెలియజేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున పేదల పక్షాన నిలబడిన దాఖలాలు లేవన్నారు. పేదల పక్షపాతి ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని, వారికి మన అందరి అండదండలు అందించాలని, వచ్చే 2024 ఎన్నికలో వారి లక్ష్యమైన 175 స్థానాలు కైవసం చేసుకునేందుకు అందరి సహకారం కావాలని ఈ సందర్భంగా ప్రజలకు తెలిపారు. స్థలానికి హద్దులన్నీ కూడా చూపిస్తాం. మీ స్థలాన్ని దయచేసి మీరు భద్రపరచుకోండి. ఇక్కడ చాలా మంది ఈరోజు దొంగలు తయారైనారు, ముఖ్యంగా పచ్చ దొంగలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం చెప్తా ఉంటారు, ఈరోజు జరుగుతున్నది పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అని. పేదవాళ్లకు పట్టాలు ఇస్తా ఉంటే ఈరోజు పచ్చ మీడియా కానీ, కొంతమంది పచ్చ దొంగలు కానీ పచ్చ రాతలని రాస్తా ఉన్నారు. ఉటాగులలో అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తూ ఉన్నారంటారు. దాదాపుగా 270 మంది పేదవాళ్ళకి, అందులో దాదాపుగా 90% ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఉన్నారు. 90% మందికి అక్కడ 270 మందికి పట్టాలు ఇస్తూ ఉంటే దాన్ని అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తారని ఓ పచ్చపత్రిక దుర్మార్గ ప్రాతలు రాస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా పచ్చ దొంగలు రోజుకో పచ్చ కాగితం పట్టుకొని వస్తూ ఉన్నారు, ఇది మాది ఇది మాది అంట. ఇదంతా పూర్తిగా ప్రభుత్వ ల్యాండ్ ఎవరికి సంబంధం లేదు. మున్సిపాలిటీ వాళ్ళకి రెవెన్యూ వాళ్ళు పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతనే ఇక్కడ పట్టాలు ఇస్తాం. ఇంకా దాదాపుగా ఈ చుట్టుపక్కల 100 ఎకరాలు ఉంది పచ్చ దొంగల చేతిలో. 100 ఎకరాల పైచలకు కబ్జా చేసుకొని గునాదులు వేసుకొని పచ్చ దొంగలు ఆక్రమించుకున్నారు. దాన్ని అంతా కూడా విడిపిస్తాం. మిగిలిన ప్రతి పేదవాడికి కూడా పట్టా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దాదాపుగా ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరున్నా కూడా మీరు దయచేసి అప్లై చేసుకోండి. ఇక్కడ ఎవరి కూడా ఎవరి రికమెండేషన్లు ఎవరికి అవసరం లేదు. మీరు నిజంగానే అర్హత ఉంటే మీ సచివాలయంలో అప్లై చేసుకోండి. ఇక్కడ ఇచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా అర్హత ఉన్న వాళ్ళే. ఈరోజు ఇదే పచ్చపత్రిక ఇంకో దొంగరాత రాసింది, మీకు ఎవరికి అర్హత లేదంట. మీకు అర్హత లేని వాళ్ళకందరికీ కూడా పట్టాలు ఇస్తామని ఓ పచ్చపత్రిక దొంగరాతలు రాస్తా ఉన్నారు. ఈరోజు ఒక ఒక ఇంటి స్థలం రావాలి అంటే మీరు వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకోవాల. సచివాలయంలో అప్లై చేసుకుంటే మీ విఆర్ఓ చూస్తాడు దాన్ని. మీ విఆర్ఓ తర్వాత తహసీల్దార్ చూస్తాడు. తహసీల్దార్ తర్వాత ఆర్డీఓ, ఆర్డీఓ నుంచి అమరావతికి పోతుంది మీకు నిజంగా అర్హత ఉందా లేదా అని. అమరావతి నుంచి అప్రూవ్ ఇచ్చిన తర్వాత జాయింట్ కలెక్టర్ అప్రూవ్ చేస్తాడు. జాయింట్ కలెక్టర్ అప్రూవ్ చేసిన తర్వాతనే మీకు పట్టాలు వస్తాయి. ఇంత పకడ్బందీగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఇస్తా ఉన్నాం. అర్హత లేని వాళ్ళకి ఎవరికి కూడా ఇచ్చే అవకాశమే లేదు. ఎవరికి కూడా వివక్ష లేనే లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇస్తా ఉన్నాం. కాస్త ముందో వెనకో ఈరోజు స్థలం కొంతమందికి తక్కువ ఉంది కాబట్టి 400-500 మందికి తొందరలోనే చూపిస్తాం. దాదాపు 1,600 మందికి ఈరోజు చూపిస్తా ఉన్నాం. మిగిలిన 400-500 మందికి కూడా తొందరలోనే చూపిస్తాం. ఏ ఒక్కరికి కూడా పట్టా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా స్థలం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఎవడు ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ ఒక్కడు కూడా ఎవరు ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. పూర్తి ఉచితంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వ సొమ్ముతోనే దీన్ని అంతా క్లీన్ చేయించి ప్రభుత్వ సొమ్ముతోనే రాళ్ళు నాటి పూర్తిగా ప్రభుత్వ భూమి మీకు పూర్తిగా ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఎక్కడ ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా లంచం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవడన్నా అడిగితే డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి. ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. పూర్తి ఉచితంగా అందరికీ కూడా ఇస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా అందరికీ ఇస్తాం.
దయచేసి అందరూ కూడా మీ పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా, మీ స్థలం హద్దులు చూపించిన తర్వాత కూడా మీరు దాన్ని దయచేసి భద్రపరచుకోండి. మీ పట్టాలు మళ్ళీ ఈ చుట్టుపక్కల అంతా కూడా పచ్చ దొంగలు గద్దల్లాగా వాలిపోతా ఉన్నారు. ఎక్కడ ఖాళీ స్థలం ఎక్కడ దొరికితే అక్కడ కబ్జాలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీ స్థలాన్ని మీరు భద్రపరచుకోండి. తొందరలోనే ఇక్కడ ఈ ప్రాంతంలో మీకు అందరికీ కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేయిస్తాం. ఇల్లు వచ్చిన తర్వాత ఇల్లు కూడా కట్టుకుంది. ప్రస్తుతానికి మీకు అందరికీ కూడా స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమం కానీ ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. 5,000 మందికి ఈరోజు కేవలం ఒక్క మున్సిపాలిటీలోనే ఈరోజు పట్టాలు ఇచ్చినాం. ఈ 4 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు జీవితం అంతా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ 14 సంవత్సరాలు కలిపినా కూడా 100 మందికి కూడా ఇక్కడెక్కడ పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇచ్చిన కాగితాలు కూడా దొంగ కాగితాలు, తెల్ల కాగితాలు చేతిలోకి ఇచ్చి స్థలం చూపించకుండా ఇది మీకు పట్టా ఇచ్చినామని చెప్పి తిప్పుకుంటా ఉంటారు. కానీ ఈరోజు అలా కాదు. 5,000 మందికి ఈరోజు స్థలం చూపించి మనం పట్టాలు ఇచ్చినాం. కేవలం మున్సిపాలిటీ పరిధిలోనే మన కళ్ళ ముందే ఈరోజు అటు రెండు అన్ని లేఅవుట్లలో ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. అన్నీ కూడా బైపాస్ రోడ్డుకు పక్కనే ఇచ్చాం, మున్సిపాలిటీ పరిధిలోనే ఇచ్చినాం, చాలా దగ్గరలోనే ఊరికి ఇచ్చినాం, చాలా ఖరీదైన ప్లాట్లు కూడా మనందరం కూడా ఇచ్చాం. సో దీన్ని దయచేసి అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇది ఒక గొప్ప కానుక, మనకిచ్చిన ఈ అక్కచెల్లెమ్మలకి ఇచ్చిన కానుకగా దీన్ని భావించి ఈరోజు మీకోసం పరితపిస్తున్నటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా న్యాయం జరగాలన్న ఆలోచనతో ఈరోజు ముందుకు పోతున్న నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన చేసిన ఈ 4, 4.5 సంవత్సరాల్లో ఆయన చేసిన మంచిని మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలు రాబోతా ఉన్నాయి తొందరలో. మరి మళ్ళా ఇదే చంద్రబాబు నాయుడు దొంగ వేషాలు వేసుకొని మళ్ళా మన ముందరికి వస్తా ఉన్నాడు. చేయలేని హామీలన్నీ ఇచ్చి ఈరోజు మళ్ళా తప్పుడు మాటలు, తప్పుడు హామీలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయలేదు అని చెప్పి ఆయన అడగండి మీరందరూ కూడా. ఎందుకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కటి కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేయలేదు? ఈరోజు మళ్ళీ ఓటేస్తే ఎన్ని ఉచితంగా ఇస్తానని తప్పుడు గుర్తలు కూస్తా ఉన్నాడు. మరి అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు జరుపుతూ ఉంటే ఎన్ని రోజులు కూడా పచ్చరాతలు ఉచితంగా ఇస్తా ఉన్నాడు, పప్పులు బెల్లాలు ఇస్తా ఉన్నాడు, అప్పులు చేస్తా ఉన్నారు, శ్రీలంక అయిపోతుంది అని చెప్పి తప్పుడు కూతలు కూసిన ఇదే చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయనకు ఓటేస్తే ఇంతకు 4 ఇంతలు ఇస్తానని చెప్పి అబద్ధ హామీలు ఇస్తా ఉన్నాడు. దీన్ని అందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. మనకు మంచి చేసే నాయకుడు, మనకు అండగా నిలబడే నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే రోజుల్లో మనకెవరు మేలు చేస్తారు, మనకెవరు మంచి చేశారు అన్నది గుర్తు పెట్టుకొని నిజంగానే మనకు, మన కుటుంబానికి, మీకు మీ కుటుంబానికి మంచి జరిగింటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి అని చెప్పి సవినయంగా మీకు అందరికీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జై జగన్. అంటే మీరు